你把一辈子留下，再见，鸽子，你连着。 अंदर अला भयपड़ चूड़पते बॉक्स ओपन चेयचुगा ना पेरु बम्माला राजा इतना मृत्यु कथ नेनु चनिपोई प्रेतात्मगा मारी रासिन आत्मकथ लेक लेक पुट्टिन ना ओक्कगानोक्क कूतुरु बोम्माळी चूस्तुंडगाने एदिगि पेळ्ळीडुकोच्चिंदी ఒక రాత్రి తన కలలో గుర్రం మీద ఒకడు కనిపించాడు వాడిని ఇష్టపడి పెళ్ళాడతానంది నేను ఒత్తన్నాను నా మాట వినలేదు బలవంతాన పక్క సంస్థానాధిశుడితో పెళ్లి కుదిర్చాను అంతే దూలానికి తాడు కట్టి వేలాడింది నా కళ్ళ ముందే కళ్ళు మూసింది పాపం బందేళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చిన వాడు వస్తాడనే ఆశతో మహల్లోనే ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది ఎవరైతే బొమ్మాళి నన్ను పెళ్లి చేసుకుంటావని మూడు సార్లు పిలుస్తారో వస్తుంది నచ్చితే పెళ్ళాడుతుంది నచ్చకపోతే నెత్తురులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది ఇప్పటికైనా నమ్ముతారా ఒకటి కాదు రెండు దయ్యాలు ఉన్నాయి తండ్రి కూతురు ప్లీజ్ పదండి వెళ్ళిపోదాం లేదంటే బ్లడ్ లో షుగర్ మిక్స్ చేసుకొని తాగేస్తదంట ప్లీజ్ ఊరుకోండమ్మా దయ్యాలు ఎక్కడైనా పుత్తకాలు రాతాయా ఎవడో వర్మగారు సినిమాలు చూసి కథ రాసుంటాడు అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మాలికి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా ఏంటో చూపు ఒంగో అశ్విన్ भूमि रोज मन एन को बावरा पोटे पंत वदरा मन को कदरा बाबू नाकु तोडमुक्कियम्मा लिवर सेपरेट गा पार्सल चेयम्मा मा इंट्लो अंदरिकी जलुबु चेसिंदी पुलुसु पेट्टुकोवडानिकी कोड एम्मुकुंटेवय्यम्मा रे
గోల్డ్ చేస్తే కావాల్సింది కోడి పులుసు కాదురా, గోల్డెన్. అప్పటికీ మీ అన్నయ్య నేను చంపాలనుకోలేదు, చావును వెతుక్కుంటూ వాడే వచ్చాడు. మీరు కూడా నా లిస్టులో లేరు, కానీ వచ్చారు. అయినా మటన్ షాప్ కి రావడం మేకలు తప్పురా, కోసేవాడిది కాదు. దొరికిపోయారే. దొరికిపోయింది నేను కాదురా, నువ్వా. ఇప్పటిదాకా జరిగింది రియాలిటీ షో అనుకున్నావా? కాదురా, నీ కోసం నేను ఆడిన గేమ్ షో. కలుగులో దాక్కున్న నిజాన్ని బయటకు లాగటానికి అబద్ధాన్ని ఎరగవేశా. ఈ మహల్ బావిలో మా అన్నయ్య బాడీ దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇక్కడ ఏదో జరుగుతుందని. ఆ సమయంలో ఏసీపీ అటుగా వెళ్ళటం గమనించాను. అదే టైంలో బ్యాక్ యార్డ్ లో 3 శవాలు. ఈ చావుల వెనక ఏదో మిస్టరీ ఉందని అర్థమైంది. అందుకే కొన్ని రోజుల తర్వాత నేను ఒక్కనే మహల్ కి వెళ్లాను. వాచ్మ్యాన్ ని కలిసిన తర్వాత ఇక్కడ చావులకి దెయ్యం కారణం కాదని అర్థమైంది. తిరిగి వెళ్లే సమయంలో నాకు స్పెక్ట్స్ కనపడ్డాయి, అవి ఎవరివో అర్థం కాలేదు. దానికి మైక్రోస్పై కెమెరా ఉంది, దానిలో నుంచి మెమరీ కార్డ్ బయటకు తీసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూశాను. అప్పుడు అర్థమైంది ఆ స్పెక్ట్స్ 3 స్టూడెంట్స్ లో ఒకరివే అని. అందులో ఫుటేజ్ చూసిన తర్వాత ఆ 3 చంపింది దెయ్యం కాదు, మాస్క్ కప్పుకొని తిరుగుతున్న మనిషి అని. అంటే మా అన్నయ్యను కూడా ఇలానే ఎవరో చంపుంటారని సందేహం కలిగింది. ఆ క్షణంలోనే నాకు ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఐడియా వచ్చింది. వెంటనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ను కలిశాను. లా అండ్ ఆర్డర్ నుంచి కూడా నాకు కోఆపరేషన్ దొరికింది. దాంతో నేను మా టీవీ అప్రోచ్ అయ్యాను. నా కాన్సెప్ట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అక్కడి నుంచే స్టార్ట్ అయిందిరా ఈ గేమ్ షో. దీనికి కథ, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా అశ్విన్. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేయడానికి కూడా రీజన్ నేనే. నువ్వు చెప్పావే ఆ మహల్లో 6 నెలల క్రితం చనిపోయిన ఆ 3 నా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని. చనిపోయిన 3 స్టూడెంట్స్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో అప్పుడే నా 6th sense నేను సెలెక్ట్ చేయమని చెప్పింది. యూఆర్ సెలెక్టెడ్. బట్ ఎప్పుడైతే స్పై కెమెరాలో కనిపించిన టైగర్ టాటూ నీ చేతికి చూశానో అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా. కానీ ఆ టాటూని చూసి నువ్వే ఆ డెవిలన్ డిసైడ్ అవడానికి లేదు, అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్ని రోజులు ఆగాను. నువ్వు చూసిన ఫొటోస్, పుస్తకం, దెయ్యం, రాజుగారు, బొమ్మాలి, శివుడు అంతా అడ్డంగా బుక్ ఎవరనందో. నీ కాన్సెప్ట్ చాలా బాగుంది, ఇప్పుడు నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూపించనా? నీ కళ్ళు ముందే బాలా గుండె కోసి తీస్తా. కొద్దిసేపట్లో నీ బాడీలో పార్ట్స్ ఏవి పనిచేయవు. Ah!
नी बाल त्रिपुर सुंदरी पाप ఏదో అన్నావే జంతువుల్ని చంపితే తప్పు లేదు మనుషుల్ని చంపితే తప్పు అని లాజిక్ బాగుందిరా కానీ చిన్న తేడా ఉంది రే నందు జంతువులకు 5 లక్షణాలు ఉంటాయి ఆకలి ఆనందం బాధ భయం కోపం కానీ మనుషులకి ప్రేమ జాలి స్వార్థం ద్వేషం ఇంకా చాలా చాలా ఎందుకో తెలుసా मन की बंधु बाध्यत उबी मनि चंपेटो तसारा कोई बंधाल बाध्यत चंपेटमे निेम चेयल मारवरा तमुडू